మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఉన్న పురాతనమైన శిల్పకళ సౌందర్యంతో కూడిన సుప్రసిద్ధ వెంకటేశ్వర దేవాలయం జాతర ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా హోమము, యజ్ఞములు 11 మంది అగ్ని బ్రాహ్మణులతో జరిపించి జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. ఇక్కడ నేను మాది ఇక్కడ విలేజ్ దగ్గర ఇక్కడే మామూలుగా రోజు గుడికి వచ్చిన 14 తారీఖు స్టార్ట్ అయింది బ్రహ్మోత్సవాలు. ఇక్కడ 14 నుంచి 23 వరకు కొనసాగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇక 23వ తారీఖుతో ఉత్సవాలు అయిపోతాయి. 23తో అయిపోతుంది. ఆరుట్ల రంగాచార్య, ఆరుట్ల రంగాచార్య ప్రధాన అర్చకులు. ఎంతమంది అర్చకులు పనిచేస్తారు దేవాలయంలో? 3 ప్రస్తుతానికి. ఒకప్పుడు 15 మంది ఉండేది, ఇప్పుడు 3 ఉన్నారు. ఈ దేవాలయం చాలా పురాతన 700 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ వెలిసి స్వయంగా వెలిసిండు. ఒక భక్తుని కోరిక మీద వచ్చి వెలిసి దేవాలయ నిర్మాణం అక్కడ పుందూరు గోపాలరెడ్డి గారి సంతానం రామకృష్ణారెడ్డి గారని ధర్మకర్త వారు ఉన్నారు, వారే నిర్వహిస్తున్నారు. వారే ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? వంశపారాయణ నుంచి, 6వ తరం. 6వ తరం నుంచి వంశపారాయణ దేవాలయం.